ఎన్నికల ముందు పొత్తుపెట్టుకున్నాం. దేనికోసరం పొత్తుపెట్టుకున్నాం? న్యాయం కోసరం పొత్తుపెట్టుకున్నాం. ఏదైతే విభజన చట్టంలో పెట్టిన హామీలు బిల్లు రాజ్యసభలో పాస్ చేసేటప్పుడు బీజేపీ ఇచ్చిన హామీ ఆ రోజు అడిగింది ప్రత్యేక హోదా, అది ఇస్తారని పొత్తుపెట్టుకున్నాం. 4 సంవత్సరాలు 29 సార్లు తిరిగాను, ప్రతి ఒక్కసారి అడిగాను, న్యాయం చేయమన్నాను, మొండి చేయి చూపించారు. 5వ బడ్జెట్ చూశాను, మోసాన్ని గుర్తించాం. ఇంకా లాభం లేదు, వీడు తప్పకుండా మోసం చేస్తారని పోరాటమే మార్గం తప్ప వేరే మార్గం లేనని అక్కడి నుంచి పోరాటానికి శ్రీకారం చుట్టాను. నా పుట్టినరోజు ధర్మ పోరాట దీక్ష చేశాను. మళ్ళీ 20 ఏదైతే తిరుపతిలో 4 సంవత్సరాల కంటే ముందు నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం గుర్తు చేయడానికి వెంకన్న సాక్షిగా అక్కడ నేను చెప్పాను, చూపించాను. నేను చెప్పింది కాదు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పిన విషయాలే తిరుపతిలో కూడా చెప్పాను. అక్కడి నుంచి తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మీద చిన్న చూపు చూస్తున్నారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఖర్చు కట్టారు. ముండికేసి ఎక్కడా చేయమనే పరిస్థితి వస్తే తిరుపతి మహాసభలో చెప్పాను, ఎవరైనా తెలుగు జాతికి అన్యాయం చేస్తే తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా అండగా నిలబడండి, జన్మభూమికి తోడుగా ఉండండి, గట్టిగా ఎక్కడికక్కడ నిలదీయమని కోరాను. దాని పర్యవసానమే కర్ణాటకలో కూడా కొంతవరకు స్పందించారు మన వాళ్ళు.